Congress senior Nayakudu Jana Reddy Roju Rahul Gandhi Padayatralo Palgonnaru Prasutam Jana Reddy Garu Mantha Unnaru Jana Reddy Garu Padayatram Chusinaru Ee Vayasulo Koddi Sepu Nadicharu Etla Anipinchindi Rahul Gandhi Reddy నాకని మీకు ఎట్లా అనిపించింది మేము తెలుసుకోవాలి కానీ మేము అనిపించింది ఇది మా లక్ష్యం లక్ష్యం కొద్దీ మేము ఈ యాత్ర చేస్తున్నాం యాత్ర చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇది విజయవంతం కావాలని ప్రజలందరూ విజయవంతం చేయడానికి ముందుకు రావాలి కార్యకర్తలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాహుల్ గాంధీ ఉత్సాహం చూస్తే ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర పరుగులు పెట్టడం ఇట్లాంటివని కాంగ్రెస్ పార్టీ చాలా తొందరగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని మాకు అనిపిస్తుంది అంటే తెలంగాణలో రాజకీయాలు చూస్తున్నారు చాలా అనుభవం ఉన్నటువంటి విలువలను చెప్పేటువంటి నాయకులు మీరు ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు సరే ఇది అసహ్యం అనిపిస్తుంది అపహాస్యంగా ఉన్నది ఆ తర్వాత విలువలే కాదు ఆఖరికి రాజకీయం ఇంత కలుషితమవుతున్న ఈ పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన విలువల్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశలో పయనిస్తున్నాం మేము కొంత సమయం పట్టవచ్చు పతనమవుతున్నటువంటి విలువలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలుగుతుందంటారా తప్పకుండా ప్రజలు నిలబెడతారు ప్రజల మీద విశ్వాసం రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చేటువంటి బూస్ట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో తిరిగి అభివృద్ధికి మార్గదర్శకం రాజకీయాలకు ఆదర్శం అని అనిపిస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పదే పదే కొన్ని అంశాలని చెప్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు పోడు భూములకు సంబంధించినటువంటి అంశాలు గిట్టుబాటుకు సంబంధించినటువంటి అంశాలు అర్థమైంది ఇవన్నీ కూడా మేము ప్రజలకు అర్థం కావాలి ఏంటంటే మీరు ఆశిస్తున్న ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన పూర్తి అవుతాయని చెప్పి విశ్వాసం కలగజేస్తున్నాం తప్పకుండా అవి పూర్తి చేస్తాం ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్రలో రెండు విషయాలు స్పష్టమవుతుంది సార్ రాహుల్ గాంధీతో కార్యకర్తలు నడవడానికి ఇష్టపడుతున్నారు నాయకులు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య మీకు తెలియని విషయం కాదు ఏంటిది ఇబ్బంది కదా రా లింగాడి లింగాడి అరే ఇవన్నీ కూడా మీరు కొంత ఊహిస్తున్నాయి కొంత జరుగుతున్నాయి కొంత ఉన్నాయి కానీ ఇది ఏ పార్టీలో ఏ కుటుంబంలో ఉండేటువంటిది కానీ ఈ జోడో యాత్ర యొక్క లక్ష్యం అందరినీ కల్పించటానికి ఐక్యతను అనుగూర్చటానికి ఆ దిశలో పయనిస్తుందని అనుకోండి అందులో అందరూ ఐక్యత కొరకు ప్రయత్నంలో ఉన్నారు అందరూ మీరు ఆశించిన విధంగా ప్రజలు ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యత కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అందుకు అవసరమైన విధంగా మేమంతా కృషి చేస్తున్నాం మేమంతా కృషి చేస్తున్నాం సార్ కాంగ్రెస్ మీద ఒక అపవాదం ఉంది అపవాదం కామెంట్ అనుకోండి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు కాంగ్రెస్ పార్టీలో నాయకులే ఓడగొట్టుకుంటారు అంటారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారు ప్రజలు ముందుకు నడుపుతారు ఆ ప్రజల యొక్క ఆలోచనను బట్టే నాయకులు ప్రవర్తించాలి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నాం మళ్ళీ పాదయాత్రలో పాల్గొంటారా సార్ రాహుల్ గాంధీ పాదయాత్రలో ఇంకా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పాల్గొంటారు మీతో మా సంభాషించారు కదా ఏం మాట్లాడారు సార్ ఇంకోటి ఈ విషయం తర్వాత మాట్లాడారు రైట్ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అంటున్నారు రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల నాయకుల్ని కూడా భారత్ జోడో యాత్ర ద్వారా నాయకులందరినీ కూడా ఈ జోడో యాత్ర కలపబోతుంది అనేది జానారెడ్డి గారి అభిప్రాయంగా మనం చూస్తున్నాం మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కొంత జోష్తో ఉన్నారు తెలంగాణలో భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతుంది అనేటువంటి ఫీలింగ్లోనే కాంగ్రెస్ నాయకత్వం అంతా ఉంది ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి